అంటూ ఎక్కువగా డబ్బును తీసుకున్న నేపథ్యంలో వారిపై ఇక ఘర్షణకు కూడా పాల్పడ్డట్లు కూడా సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట ఇటీకల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక భూ రికార్డు తప్పులు సవరిస్తానంటూ కూడా ఎక్కువ డబ్బులు వారి వసూలు చేసినట్లు కూడా సమాచారం. ఇక సిద్దిపేట ఇటీకల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్. శైలజ, సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం ఇటీక్యాలలో ఈ రోజు మధ్యాహ్నం కొద్దిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వారి భూ రికార్డుల్లో ఉన్న తప్పులు సవరించాలని మీసేవా కేంద్రాలను గత కొన్ని రోజులుగా ఆశ్రయిస్తున్నారు. మీసేవా కేంద్రంలో నిర్వాహకులు వారి దగ్గర డబ్బులు అయితే తీసుకున్నారు కానీ పని అయితే చేయడం లేదు. గత కొంతకాలంగా బాధితులు ఎవరైతే ఉన్నారో రైతులు వారు తమ భూ రికార్డులో తప్పులను సరిచేయాలని నిర్వాహకులు అడిగారు. అయితే ఈ రోజు కూడా అదే విషయంలో వాళ్ళు రావడం జరిగింది. నిర్వాహకులు దానికి దురుసమైన సమాధానం చెప్పడంతో కొంత ఆగ్రహానికి గురయ్యారు రైతులు. ఈ నేపథ్యంలోనే నిర్వాహకులకు రైతులకు మధ్య కొంచెం వాగ్వాదం నెలకొంది. రికార్డులు సరిచేసే విషయంలో వీళ్ళు సరిగ్గా పనిచేయడం లేదు అని చెప్పి వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఫోన్ చేయడం జరిగింది. ఇంతలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆర్ఐ అక్కడికి వచ్చారు. వచ్చి పరిస్థితిని అంచనా వేస్తున్న క్రమంలోనే వారు మాట పెరిగి దాడులకు తెగబడట్టు తెలుస్తుంది. ఈ దాడిలో అద్దాలు ధ్వంసమయ్యాయి. మీ సేవా కేంద్రంలోని కొన్ని కంప్యూటర్లు తర్వాత వస్తువులు కూడా ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది. రైతుల దాడిలో మన మేసేవా నిర్వాహకులు తర్వాత కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళకి కూడా గాయాలయ్యాయి. నిర్వాహకులు కూడా వారిపై దాడి చేసినట్లుగా తెలుస్తుంది. రైతులు అయితే తమ వర్షన్ ఏం చెప్తున్నారంటే పూర్తిగా వీళ్ళు నిర్వాహకులు సరిగ్గా చేయడం లేదు, ఇలాంటి వాళ్ళకు మీ సేవ ఇవ్వడం ద్వారా మాకు అసలు పనులు జరగడం లేదు, మండల కేంద్రంలో చేయాల్సిన పనులు మీ సేవ ద్వారా అవుతున్నాయని చెప్పి వీరిని ఆశ్రయిస్తే వీరు డబ్బులు లాక్కొని తర్వాత పని చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంతకాలంగా మేము వెయిట్ చేస్తే మేము వాళ్ళు మాకు ఇచ్చే ఫలితం ఇదే అని చెప్పి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శైలజ, నగేష్, మరి మీ సేవ వారిని వాళ్ళు ఎన్ని రోజులుగా సంప్రదించారు, ఎన్నిసార్లు సంప్రదించారు, మరి ఎన్ని డబ్బులు అనేది వాళ్ళు చెల్లించారు, దీనిపై ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? గత నెల రైతులు ఒక 10 మంది రైతులు ఇక్కడ భూ రికార్డుల్లో ఏవైతే తప్పులు వారసత్వంగా వస్తున్న ఆస్తులు కావచ్చు, మ్యుటేషన్ కావచ్చు, ఇలాంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వం ధరణికి సంబంధించి ఏ అంశంలో అయినా ధరణి వెబ్ పోర్టల్ ద్వారా లేదంటే మీ సేవా కేంద్రాలకు వెళ్ళి చేసుకోండి అని రైతులకు సూచించడం జరిగింది. అయితే రైతులకు మీ సేవా కేంద్రాలపై ఉన్న నమ్మకంతోనే తరచూ మీ సేవ వేరే ఆన్లైన్ సెంటర్లు కాకుండా మీ సేవా కేంద్రాలకే వెళ్తూ ఉంటారు. ఇదే క్రమంలో గత నెలలో కొంతమంది రైతులు మీ సేవా కేంద్రంలో ఒక్కొక్కరు ఒక్కో అప్లికేషన్ కు సుమారు 500 నుంచి 1000 రూపాయలు ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. ఆ డబ్బులు తీసుకున్నప్పటికీ నిర్వాహకులు పని చేయకపోవడం, వీళ్ళు ఏదైతే చెప్తున్న సమాధానాలు ఏవైతే ఉన్నాయో పొంతన లేకుండా ఉన్నాయి. రైతులు ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అది కొంతకాలం మండల్లో పెండింగ్ ఉందని చెప్పడం, తర్వాత కలెక్టరేట్ లో పెండింగ్ ఉందని చెప్పడం, ఇలా చెప్పడం ద్వారా రైతులు కొంత ఆందోళనకు గురయ్యారు. తమ పని అయితే అవ్వడం లేదు కానీ డబ్బులు అయితే తీసుకున్నారు, ఇలా చేసే సరికాదు, మీరు రెవెన్యూ రికార్డులు క్రమబద్ధీకరించడానికే మీకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినప్పటికీ మీ సేవ నిర్వాహకులు ఈ విధంగా చేయడం సరికాదని చెప్పినా వారు వినకుండా దురుసుగా ప్రవర్తించడం వల్లే ఈ రోజు ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. రైతులైతే ఆగ్రహంగా ఉన్నారు, ఆర్ఐ ముందే నిలదీస్తే నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించిన క్రమంలోనే ఈ దాడి జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. శైలజ. ఓకే నగేష్, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం అనంతరం.